గ్రేటర్ హైదరాబాద్ రోడ్లపై వరుస ప్రమాదాలతో నష్ట నివారణ చర్యలు చేపట్టిన హైదరాబాద్ మహానగరపాలక సంస్థ 6 నెలల పాటు రోడ్ల తవ్వకాలను నిషేధించింది. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని నగర రోడ్లు ప్రయాణానికి ఇబ్బందిగా మారకుండా ఇటీవల జరిగిన వివిధ ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే శివారు ప్రాంతాలకు మరో 3 నెలల్లో మంచినీరు అందించే ఉద్దేశంతో పైపులైన్ల ఏర్పాటు కోసం తవ్వుతున్న మార్గాల్లో మాత్రం అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలని సంబంధిత అధికారులకే స్వేచ్ఛనిచ్చింది. ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుని దాని తర్వాత మనకు స్టామ్ వాటర్ డ్రైనేజ్ పెట్టుకుని దాని తర్వాత కేబుల్స్ వేసుకుని దాని తర్వాత రోడ్ వేసుకుంటే మంచిదే అందరం అనుకున్నదే. కానీ మనకేమైపోయిందంటే బండి దగ్గరికి గుర్రాన్ని లేకుండా గుర్రం దగ్గర బండి చేసే పరిస్థితి ఉంది. ఆ 400 ఏళ్ల కింద హైదరాబాద్ ఏర్పడ్డది. సో ఒక్కొక్కప్పుడు ఒక ఇల్లు వచ్చినాయి, ఇల్లు తర్వాత రోడ్ వచ్చింది, రోడ్ అయిన తర్వాత డ్రైన్ అంటున్నాం, డ్రైన్ అయినాక స్టామ్ వాటర్ అంటే ఎలక్ట్రిక్ కేబుల్ అంటున్నాం. ఇవి తర్వాత వచ్చినాయి. తర్వాత వచ్చినప్పుడు అన్ని ఒకేసారి చేసుకుంటేనన్నా బాగుండేది. ఒక్కొక్క డిపార్ట్మెంట్ కు బడ్జెట్ లేక లేకపోతే ప్రణాళిక లేక లేకపోతే ఇంకేదో ఫైనల్ కాకపోవడం వలన అన్ని ఒకసారి చేయలేకపోతున్నాం. ఎవరికి వసతిని బట్టి అవసరాన్ని బట్టి టెక్నాలజీ వచ్చిందాన్ని బట్టి